తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం ఆలయాన్ని కోవిడ్ నిబంధనల్లో ఆలయ అధికారులు తెరిచారు. కాళేశ్వరం దేవస్థానంకు వచ్చే భక్తులు 2 మాస్కులు ధరించి రావాలని ఆలయ అధికారులు పూజారులు తెలిపారు. చాలా రోజుల తర్వాత కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని భక్తులు చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అని అధికారులు తెలిపారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి దేవాలయంలో నేటి నుండి ఆర్జన సేవలు మరియు భక్తుల దర్శనాలు అనుమతించబడినవి. ఇప్పుడే 13వ తేదీ నుంచి మనకు దాదాపు 64 రోజుల సమయంలో కూడా దేవాలయాలన్నీ కూడా దర్శనాలు నిలిపిబడ్డవి. ఈ రోజునే కాళేశ్వర ముక్తేశ్వర స్వామి క్షేత్రంలో భక్తులందరూ కూడా ఆర్జన సేవలన్నీ కూడా నిర్వహించబడుతుంది. భక్తులందరూ కూడా వచ్చేసి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించి ఒకటే ప్రాణ మాటమైన 2 శివలింగాలు వెలిసినటువంటి స్వామివారిని అభిషేకించి పుణ్యతిథి కాగలరు. భక్తులందరూ కూడా శానిటైజర్ మరియు డబుల్ మాస్క్ ధరించి భక్తులందరూ కూడా మాకు సహకరించుకుంటూ దర్శనాలు చేసుకోగలరు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ వేవ్ విస్తమనం ఉంది కాబట్టి ఇప్పుడిప్పుడే కొడుకుంట సమయంలో ఉండ వచ్చే భక్తులు కానివ్వండి, సిబ్బంది అర్చకులు ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా ఉండడం కోసం చెప్పని తమరు కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ దర్శనం చేసుకోగలరు. ఆలయ అధికారులు కూడా శానిటైజేషన్ అలాగే ఇతర అన్ని సదుపాయాలను కూడా చేసి ఉన్నారు కాబట్టి భక్తులను కూడా వచ్చేసి ధైర్యంగా వచ్చి స్వామివారిని దర్శించుకుని ఆ స్వామివారి యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి